వెల్కమ్ బ్యాక్ టు విజయ స్టైల్ వ్లాగ్స్. నేను మీ విజయ. ఎలా ఉన్నారు మీ అందరూ ఈరోజు? నేనైతే చాలా బాగున్నాను. నేను ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే బీరకాయ ఎండు రొయ్యలు కర్రీ. అది ఎలా వండుకోవాలో ప్రొసీజర్ మొత్తం ఇప్పుడు చూసేద్దామా? చలో, ముందుగా బాణీ పెట్టి దానిలో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచాలి. ఓ పక్కన ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా, ఇవేంటంటే ఎండు రొయ్యలు. వీటిని ఏం చేశానంటే కొద్దిగా హాట్ వాటర్లో కాసేపు నానించి తర్వాత 3 టైమ్స్ వాష్ చేసుకున్నా. దీని వలన మనకి ఏమన్నా ఇసుక అలాంటిది ఏమన్నా ఉంటే మొత్తం పోతుందన్నమాట. చూసారా ఎంత నీట్గా ఎంత శుభ్రంగా అయిపోయినాయో మన ఎండు రొయ్యలు. ఇప్పుడు వీటిని మనం ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాం కదా, వాటిలో వేసేసి చక్కగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వలన ఏంటంటే మనకి యూజ్ నీచు వాసన అనేది ఉండదు, చాలా బాగుంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాలా ఇదిగోండి, మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యల్ని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను చూపించిన విధంగా ఫ్రై చేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీలో ఎవరైనా ఫస్ట్గా ఈ కర్రీని చూస్తున్నట్లయితే చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా సూపర్ అండి. ఎన్ని టేస్ట్! ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు కొద్దిగా ఎల్లో పౌడర్ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏవైతే వేసామో ఆ రొయ్యలు ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక బౌల్లో తీసేసేద్దాం. ఇది అదే ఆయిల్లోని కొద్దిగా తాలింపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ చిన్నవి 3 ఆనియన్స్ తీసుకున్నాను, అవి కూడా కట్ చేసి వేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి అవన్నీ వేసేసుకొని ఇప్పుడు వేపేసుకోవాలి, ఫ్రై చేయాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాం, అది కూడా ఫ్రై అవ్వాలి. 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి చక్కగా మొత్తం ఇలాగా కలుపుకోవాలి. నేను ఈ కర్రీ ఇండక్షన్ స్టవ్ మీద వండుతున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు త్వరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. ఈ ఎండు రొయ్యలు చాలా కర్రీస్లో మనం కలుపుగా వేసుకోవచ్చు. అదేంటంటే దోసకాయ, మొలక్కాయ, వంకాయ వీటిల్లో వేసుకోవచ్చు. ఇది మసాలా కర్రీలా కూడా చేసుకోవచ్చు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేసి చేసుకోవచ్చు, మసాలా కర్రీ లాగా కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు చింతపండు పులుసు వేసి చక్కగా చేస్తాను. దీనిలో 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఎగ్స్ కూడా వేసి చూపిస్తాను ఈరోజు. చూసారా బీరకాయ మగ్గిపోవడానికి వచ్చేసింది కదా. ఈ విధంగానే కలుపుకుంటూ ఉండాలి, త్వరగా మగ్గిపోతుంది బీరకాయ. ఇప్పుడు కారం వేసుకోవాలి. రెండు స్పూన్లు కారం వేసుకుంటున్నా. వేసేసి మొత్తం తిప్పుకోవాలి, మిక్స్ చేయాలి బాగా. చాలా కలర్ఫుల్గా వచ్చేసింది కదా, కాసేపు ఆయిల్లో మగ్గనిద్దాం. ఇప్పుడు కారం చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఆయిల్లో. నెక్స్ట్ మనం ముందుగానే రెడీ పెట్టేసుకున్నాం కదా ఫ్రై చేసుకున్న రొయ్యలు, వేసేసుకోవాలి. వేసుకుని 5 మినిట్స్ మొత్తం మళ్ళీ కారం ఉప్పు ఈ రొయ్యలకి పట్టే వరకు
మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకొని దాన్ని వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నా దాన్ని ఇప్పుడు స్క్వీజ్ చేసుకోవాలి చూసారా చక్కగా స్క్వీజ్ చేసుకున్నా ఈ పులుసుని మనం కర్రీలో వేసుకోవడమే ఈ చింతపండు పులుసుని వేసేసుకున్నా ముందుగా నేను 4 ఎగ్స్ ఉడకబెట్టేసుకొని వీటికి గాట్లు పెట్టేసి ఉంచాను వీటిని ఆ రసంలో వేసేసుకుందాము కదా అదిగోండి ఎగ్స్ కూడా వేసేశాను ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి ఈ పులుసు ఈ దద్దా ఎగ్స్ కి పట్టించాలి గాట్లు పెట్టాం కదా అది లోపలికి వెళ్లి చాలా టేస్ట్ వస్తుందన్నమాట మనకి చాలా कलरफुल कदा वन करी चूसरा वन करी दच्चे इपड़ को धनिया पौडर वेवाली दगर इंका 5 मिनट्स नुंचि तीसेयडमे मुंदुगा ना चानल एवरैना चूस्तुन्नट्लयिते ना चानल सब्स्क्राइब चेसुकोंडि पक्कने बेल बटन उंटुंदि दन्ने सरि क्लिक्किंचिनट्लयिते नेनु एप्पुडु वीडियो पेट्टिना नोटिफिकेशन अनेदि मीकु मुंदे वस्तुंदि मर्चिपोवद्दु फ्रेंड्स कामेंट सेक्षन लो कामेंट चेयडं मर्चिपोवद्दु ना वीडियोस एला उन्नायो मीरु कामेंट सेक्षन लो कामेंट चेयंडि प्लीज लाइक शेर कामेंट अदे विधंगा ई वीडियो मीकु नच्चिनट्लयिते मी फ्यामिली मेंबर्स कि कूडा मी फ्रेंड्स कि షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మన కర్రీ అయిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ బీరకాయ ఎండురోయల కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరొక వీడియోతో రేపొద్దున కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బై బై టేక్ కేర్